హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఉల్లి కారం దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తరిగిన వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, తరిగిన పచ్చిమిర్చి, దోశ పిండి, కారం ఇలా సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ముందుగా స్టవ్ వెలిగించి పెనం బాగా కాగిన తర్వాత పాన్ను, దాని మీద మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న దోశపిండి ఉంటుంది కదా, దాన్ని ఒక గంటి పోసి పల్చగా పెనం అంతా బాగా తిప్పాలన్నమాట. పెనం అంతా పల్చగా తిప్పినందువల్ల మనకు ప్రయోజనం ఏంటంటే దోశ కొంచెం క్రిస్పీగా వస్తుంది, తినేదానికి చాలా టేస్టీగా బాగుంటుంది అన్నమాట. ఇలా పల్చగా అంతా తిప్పిన తర్వాత మనం నూనె పోసుకోవాలన్నమాట. నూనె అనేది మన ఇష్టం, నూనె పోసుకోవచ్చు, నెయ్యి పోసుకోవచ్చు, ఎలాగైనా పోసుకోవచ్చు అన్నమాట. నూనె పోసుకున్న తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న కారం ఉంటుంది కదా, దాన్ని పెనం అంతా వేసుకొని పలచంగా ఒక స్పూన్తో కానీ గ్రేట్తో కానీ మొత్తం తిప్పుకుంటాం అన్నమాట. అంత దోశకంతా పట్టేటట్టు పలచంగా తిప్పుకొని కాసేపు తిప్పుకున్న తర్వాత కొంచెం ఉడకనిస్తే ఇంకా బాగుంటుంది అన్నమాట. ఉడకనిచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం ఆల్రెడీ తరిగి పెట్టుకున్నట్టు కదా ఉల్లిపాయలు, అవి శుద్ధంగా మొత్తం నీట్గా దోశంతా వచ్చేటట్టు పలచగా అలా వేసి, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నిటినీ అలాగే వేస్తూ ఉండాలన్నమాట. అలా వేసిన తర్వాత కాసేపు అలా స్టవ్ మీద ఆ దోశని బాగా ఉడకనివ్వాలి. ఉడికించిన ఏమవుతుందంటే కొంచెం రెడ్గా వచ్చినంత ఉడికించిన తర్వాత అప్పుడు మనం దోశని రెండుగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత దాన్ని కాసేపు మధ్యలో అలా వేగనిచ్చిన తర్వాత, అంటే కొంచెం క్రిస్పీగా, బాగా క్రిస్పీగా లోపల ఉన్నదంతా బాగా కొంచెం బాగా ఉడుకుతుంది అన్నమాట. ఉడికిన తర్వాత దాన్ని ఒకటి రెండు సార్లు ఫోల్డ్ చేసుకొని వెనక్కి ముందుకి తిప్పుకుంటే దోశ చాలా బాగుంటుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్, ఇది మనం చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు అన్నమాట. అందువల్ల ఏంటంటే మనం ఫాస్ట్గా టేస్టీ ఫుడ్ కావాలనుకుంటే ఈ కారం ఉల్లి దోశ చేసుకోవచ్చు.